మీ పనులు మానుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ పనులు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీని ఇప్పటివరకు దాదాపుగా 30 గంటల పాటు ఈడీ విచారించింది శుక్రవారమే విచారణకు రావాలని ఈడీ రాహుల్కు సమన్లు జారీ చేయగా 3 రోజుల సమయం ఇవ్వాలని కోరారు తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఈ క్రమంలో 17న కాకుండా 20న విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే కాగా కాంగ్రెస్ ఆందోళనతో ఈడీ కార్యాలయం జంతర్ మంతర్ దగ్గర పోలీసు భద్రత పెంచారు అలాగే ఏఐసిసి కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసిసి ఆఫీసులోకి పోలీసులు అనుమతించడం లేదు మరోవైపు ఈడీ విచారణను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన చేపట్టింది రాహుల్ ఈడీ విచారణ అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షను నిర్వహించింది ఈ దీక్షలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే సల్మాన్ ఖుర్షీద్ కె సురేష్ వి నారాయణ స్వామి కేసీ వేణుగోపాల్ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.